ముచ్చట్లు తీసుకొని పాండ్రి చాలా ఉన్నాయి, ఇవాళ కూడా ముచ్చట్లు చెప్పుకునేటి. ఇక మరి లేట్ ఎందుకల్లా, షురు చేసుకుందాం. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఇప్పుడు ఈ మల్లీశ్వరి అనే జీవి యోగా చేస్తుంది అన్నట్టు, చేద్దునా? అయ్యో మరి చెయ్యాలంటే నిలబడాలి కదా. అయ్యో ఈడనేమో నిలబడు కుదరదాయే. సరే కుర్చీలో కూర్చొని ఎత్తా. దీనికి కుర్చీ యోగా అని పేరు కూడా పెట్టుకుందాం వల్ల ముద్దుగా. ఏమంటారు? చాలు ఎత్తా అన్న. దీన్ని యోగానే అంటారు కదా. అయ్యో ఏందో అలా అట్లా చూస్తుర్రు. ఓ అసలు ముచ్చటి ఏంటిదంటే, ఏందో మీరే చూసేయ్యుర్రు ఇక. ఎవలబ్బా బోర్ల బొక్కల వన్నది? ఓ సారు ఎవలు నువ్వు? ఏది మోగం చూయించు. మన బాలయ్య బాబు. ఎహె బాలయ్య తోపు, దమ్ము ఉంటే ఆపు. స్టార్ట్ కాకయ్య. అయితే యోగా దినం కదా నొల్లా. ఇక ఈ యోగా దినం నాడు మన బాలయ్య ఇగో ఆసనాలు చేసిండు, చాలు చేసిండు. అక చూడుర్రి ఎన్ని తీర్ల ఆసనాలు ఎత్తాండో. కానీ ఏ మాట కామాటేనొల్లా, ఈ బాలయ్య బాబు కటింగ్ మాత్రం మస్తున్నది కదా. ఏమన్నా క్రాఫా అసలు? బాలయ్య నువ్వు తగ్గనే తగ్గొద్దు, చేసుడే కావాలి ఇట్లా. సరే మన బాలయ్య బాబు యోగాసనాలు ఇట్లుంటే మన దేశంలో చాలా మంది యోగాలు వేసి మురిసిపోయిర్రుల్లో. మన రాష్ట్రపతి కాడికి వెళ్ళి షురు ఎత్తే మింట్రోళ్ళు, మంత్రులు, లీడర్లు, ఆఫీసర్లు, గీఫీసర్లు, యాక్టర్లు, ఈక్టర్లు ఇట్లా అందరూ వాళ్లకు తోసిన తీర్ల యోగాలు చేసి హ్యాపీ యోగా డే అని చెప్పిర్రు. మీరు కూడా వీళ్ళందరి యోగాల మీద ఒక నజర్ అయ్యుర్రు యోగో అన్నట్టు. మన షై పార్టీ లీడరు రాహుల్ సార్కు పరీక్షలు నడుస్తున్నాయి ఇయర్కే కదా. ఈ స్కూల్లో ఫైనల్ రాసే పోరగాళ్ళ కన్నా రోజుకు 2-3 గంటల పాటే ఉంటుంది పరీక్ష. కానీ పాపం రాహుల్ బాబుకు మాత్రము రోజుకు 10 గంటల పాటు అగ్ని పరీక్ష పెడుతున్నారట వల్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు. మరి ఆ పరీక్షలు యాడదాకా వచ్చినాయి. రాహుల్ బాబు ప్యాస్ అవుతాడా ఫెయిల్ అవుతాడా లాస్ట్కు ఏదో ఓ పారు చూసేద్దాం నడుగురే. నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసుల రాహుల్ సార్ మీద ప్రశ్నల వానలు కురుస్తున్నట్టే ఉన్నారు కదా ఈడీ అధికారులు. 5 రోజుల పాటు 50 గంటల దాకా నడిచింది ఇంటర్వ్యూయర్స్ వంటి ఇంటరాగేషను. రోజుకు 10 గంటల పాటు నడుస్తున్నది. నడిమిట్లా 2 రోజుల పాటు బ్రేక్ తీసుకుండు. ఇక మళ్ళా నిన్న సోమవారం సంధి సాగుతూనే ఉంది. మంగళవారం పొద్దీం జాముల స్టేట్మెంట్ రికార్డ్ చేసిర్రట. మరి అన్నన్ని గంటలు ఈడీ అధికారులు ఏమడిగ్యుర్రో, ఈ రాహుల్ సార్ ఏం చెప్పిండో. అసలే రాహుల్ సారు సరిగ్గా ప్రిపేర్ అయి రాడు. ఆయనత ప్రిపేర్ చేసి జవాబులు రావట్టేదాకా ఇడవరా ఎట్లా. రాహుల్ గాంధీ ఈ చారణ ముచ్చటట్లా పెడితే ఇదే కేసులా ఎల్లుండి వాళ్ళ మమ్మీ సోనియా గాంధీతో సాగిస్తారట. ఏనాడో వాళ్ళ తాత జమాన్లో పెట్టిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు అది. 10-12 ఏండ్ల కింద ఆ కంపెనీ ఆస్తిపాస్తులు కొట్టేస్తందుకు రాహుల్ సోనియా గాంధీల పేర్ల మీద ఇంకో కంపెనీ పెట్టి ఈ కంపెనీ ఆస్తులు ఆ కంపెనీలకు మార్చిర్రట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పటి కంపెనీకి అప్పులు ఇచ్చిర్రట. అంతా గోల్మాల్ మాల్గోల్ లెక్కలు నడుస్తున్నాయని ఈడీ అధికారులు కూడా గోల్మాల్ ప్రశ్నలేసి కన్ఫ్యూజ్ క్రియేట్ చేసి జవాబులు రాబడదామని చూస్తుర్రేమో. మరి ఇక లాస్ట్కి ఏం తెలుస్తుందో, సెంటర్ అధికారుల ప్రశ్నలకు ఏం జవాబులు ఇచ్చిండో. ముచ్చట రేపెల్లుండి మళ్ళా తెలుస్తుంది కావచ్చు. కానీ 5 రోజుల సంధి దేశమంతా హస్తం పాటోల హంగామనైతే బాగానే నడుస్తుంది రోడ్ల మీద. చూడాలి మరి లాస్ట్కి రాహుల్ సోనియాల కేసు ఎట్లకెళ్ళి ఎట్ల పోతుందో. పరీక్షలు, ప్రశ్నలు, జవాబుల కాడికి ఆగుతుందో, అరెస్టులు, అల్లర్లు, ఆందోళన దాకా పోతుందేమో మరి. అబ్బా ఎసాంటి చిత్రమైన దొంగలున్నరోళ్ళ లోకం మీద. బంగారము, ఎండి, ల్యాప్టాప్లు, ఫోన్లు, పైసలు, బట్టలు, బాసాన్లు, బ్రాండీ షాపుల మందు సీసాలు, బండ్లు, కార్లు, బస్సులు, లారీ టైర్లు, ఆఖరికి చెప్పులెత్కబోయే చిల్లర దొంగోళ్ళను కూడా చూసినాం మస్తుగా. కానీ ఇగో ఇసాంటి కొత్త రకం దొంగోళ్ళను చూసుడైతే ఇదే ఫస్ట్ టైం వల్ల. ఏం దొంగతనం చేసిర్రో చూడుర్రిగా మీరే ఆ దొంగోళ్ళు.
కార్లు కార్ల టైర్లు ఎత్తుకుపోయిన దొంగలు ఉన్నారు. కానీ ఈ ముగ్గురు దొంగల బ్యాచ్ టార్గెట్ కారు కాదు, కార్ టైర్లు అసలే కాదు, కార్ల సైలెన్సర్లేనట. ఇగో ఎన్ని సైలెన్సర్లు కట్టేసిర్రో చూడు. మీరు మంచిగా కనిపెట్టిర్రో లేదో, అన్ని సైలెన్సర్లు ఒక్క తీర్లనే ఉన్నాయి చూసిర్రా. కార్లంటే రకరకాల తీర్ల సైలెన్సర్లు ఉండాలి కదా, మరి ఇదేంది అన్ని ఒక్క రకం సైలెన్సర్లే ఉన్నాయి అనుకుంటుర్రా. దానికి ఒక లెక్కుంది, ఇవన్నీ మారుతి కంపెనీ వల్ల ఎక్కువ కార్ల సైలెన్సర్లు మాత్రమేనట. ఆ వెహికల్ మారుతి పర్టికులర్ మారుతి కార్ ఉండే సైలెన్సర్ చాలా కాస్ట్లీ, 90,000. అందులో ఏంది ఇంపార్టెంట్ అని వాళ్ళ టెక్నికల్ టీంని పిలిచి అడిగితే, ఇది తీసుకెళ్ళి కట్ చేసి సైలెన్సర్లోకి వెళ్ళి కట్ చేశాక దాన్ని వేడి చేసిన దాంట్లోకి వెళ్ళి ప్లాటినం, రోడియం అండ్ పలాడియం అని మూడు ఒక మెటల్స్ కెటాలికల్ కన్వర్ట్గా దాన్ని కన్వర్ట్ చేస్తారట. దాంతోనే అంటే మనకు జనరల్గా అది ఎందుకు చేస్తారంటే పొల్యూషన్, వెహికల్ పోయేటప్పుడు పొల్యూషన్ రాకూడదు అనే దాని విధంగా అది సైలెన్సర్ తయారు చేయబడ్డాయి. అది అన్నట్టు అసలు కదా, అన్ని తీర్ల లోహాలు కలిసి చాలా ఖరీదుందట ఈ రకం సైలెన్సరు. దాని విలువ 90,000 ఉందట, కానీ వీళ్ళు మాత్రం 15-20,000 అమ్ముకుంటారట. ఈ ముగ్గురు సైలెన్సర్ దొంగలు యూపీ రాష్ట్రంకి వెళ్ళి వచ్చిర్రట. ఇంట్లో కూడా మెకానిక్ కూడా మన నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్ సిటీలలో తిరుక్కుంటా మారుతి కార్ల సైలెన్సర్లను సైలెంట్గా మాయం చేస్తుర్రట. అందుకే సైలెన్సర్ గ్యాంగ్ అని పేరు పెట్టి సిసిఎస్ పోలీసు వాళ్ళు కూడా సైలెంట్గానే పట్టేసిర్రు. కారు పోతనో బండి పోతనో కంప్లైంట్ ఇస్తారు, సైలెన్సర్ పోతే ఎవరు కంప్లైంట్ ఇస్తారని లెక్కలేసుకొని పని గానిస్తున్నట్టున్నారు. కానీ పోతే ఓని అని ఊకునేటట్టు లేదా ఏ వాటి ధర. అందుకే పట్టుబడ్డరి సైలెంట్ దొంగలు. కానీ ఎప్పుడు దేని టార్గెట్ చేస్తారో సమజ్ కాకుంటుంది దొంగలు. కారుకు తాళాలు వేసుకుంటారు గాని కార్ల సైలెన్సర్లకు కూడా తాళాలు వేసుకోవాల్సిన భయం పుట్టిచ్చిర్రుపో. మారుతి కంపెనీ వాళ్ళకు కూడా ఈ ముచ్చట షేరేసిర్రట, సైలెన్సర్లను ఉడవీక రాకుండా దాన్ని మాడిఫై చేయమని. మొత్తానికి అదుల్లా, సైలెంట్గా కార్ల సైలెన్సర్లను మాయం చేసిన సైలెన్సర్ దొంగల ముచ్చట. ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్కు, నేను ఒకనికి ఎదురెళ్ళినా వాడికే రిస్కు. బా, మన బాలయ్య బాబు డైలాగు. ఏ ఎంతైనా మన బాలయ్య బాబు అంటే మనిషి కాదొల్లా, ఒక సింహం, ఒక పెద్ద పులి, ఒక చిరుతపులి అంతే కదా. వాళ్ళ ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకుంటారు అన్నట్టు. ఇప్పుడు పులి అంటే నాకు యాదకొచ్చింది వల్ల, ఇగో గీ చిరుతపులి సేమ్ టు సేమ్ అచ్చుగుద్దినట్టు మన బాలయ్య బాబు లెక్కనే బలంగల్ల పులేనొల్లా. అగో చూడు రే పుల పిల్ల, పులే పులే చిరుతపులే. అయ్యో పాపం, ఈ దిక్మాల కారు చిరుతపులిని గుద్దింది కదా, పాపం దాని పక్క బొక్కలు ఇరగవచ్చు అని జాలి దయా కరుణాగ్గి సొంటి చూపించారు. ఈడ కాదంతా ఉల్టా నడిచింది, పాపం ఈ కారునే ఈ చిరుతపులి గుద్దింది. కారుకు సొట్టబడి బుగ్గలు కూడా వగిలినాయి. చిరుతపులేమో బందవస్తుగున్నది, కారును గుద్ది ఆరాంశే పోతుంది. అగో వామ్మో చూసిరు కదా, అదన్నట్టు కథ. మన బాలయ్య బాబు అన్నట్టు ఒకడు నాకెదురొచ్చిన వానికే రిస్కు, నేనేవనికన్నా ఎదురుపోయినా వానికే రిస్కు అనే డైలాగ్ను బాగా వంట పట్టించుకున్నట్టున్నది ఈ చిరుతపులి. ఒక్క గుద్దుడు గుద్దుతే కారు సొట్టబడిపోయింది. ఏడ జరిగిందో నాకు కూడా తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రము ఇలా గిర్ర గిర్ర తిరుగుతుందుల్లా. అందుకే మీ కాడికి తెచ్చిన. ఆహా, శాపలే శాపలు పో, తెల్లారులేసే అరకల్ల పొలాలు ఇండ్లన్న తేడా లేకుండా ఊరంతా శాపల వాన కురిసిందటం వల్ల గౌళ్ళే పానీగా. ఆ శాపల వాన ఏడ కురిసింది, ఎసాంటి శాపలు పడ్డాయి మీదికెళ్ళి. మన తానేమన్నా పడుతుందా అసాంటి శాపల వాన? అన్ని ముచ్చట్లు అరుచుకొని వద్దాం నడూరి. అరేవా, ఒక్కొక్కటి అద్దపావు మీదనే ఉన్నట్టుంది. నిన్న కాళేశ్వరం కాడ మొగులు మీదికెళ్ళి వడ్డాయట ఈ చేపలన్నీ. శినుకులు తక్కువ, చేపలే ఎక్కువ పడ్డాయట. ఊరళ్ళంతా చేపలు పట్టుకపోయారట. ఇగో తట్ట నింపింది కదా ఈ అక్క, ఇంకా నీళ్ళ మడుగుల మొత్తం అవే ఉన్నట్టున్నాయి. కానీ అన్ని చేపలు ఒక్క తీర్లనే ఉన్నాయి. మరి ఏ చెర్లకెళ్ళి ఎగిరొచ్చినాయో, ఏ నదులకెళ్ళి లేచొచ్చినాయో, లేదంటే మబ్బులల్లోనే పెరిగి పెద్ద ఈడ ఊర్చినవేమో, కానీ కాళేశ్వరం ఊరి పబ్లిక్కు మాత్రం చేపల పండుగనే అయింది. అయితే ఈ చేపలను కొందరేమో భయం లేకుండా వండుక తింటే, ఇంకొందరేమో భయపడుతున్నారట. ఎందుకంటే
ఇసొంటి రకం చేపలు ఎన్నడూ తినలేమని అంటుర్రు. పొద్దున 4 గంటలకెళ్ళి వర్షం పడ్డది. పొద్దున లేచేసరికల్లా మా ఇంటి ముంగట మా ఇటు పక్క పంట పంట పొలం ఉంటుంది. ఆ పంట పొలంలో వింతగా కనిపించింది చేపలు. మామూలుగా ఒడ్డు పైన ఎట్టే అవి ఒక గంటన్నర 2 గంటలలాగా అవి బతక ఉన్నాయి. నీళ్ళు తలగకుండా అవి కొంచెం చూడడానికి వింతగా ఉన్నాయి. మా కాలనీలో కూడా చాలా ఇళ్ళ దగ్గర పడ్డాయి, మా పొలంలో పడ్డాయి. ఆయన రోడ్డు మీద లారీ ఫల్టీ కొట్టి క్యాట్ ఫిష్లు కింద పడితేనే ఏ ఎగబడి ఎత్తుకపోతారు మన వాళ్ళు. ఇక వేరే చేపలు ఎట్లు ఇడిచి పెడతారు? కానీ ఎట్లయినా మొగుల మీదకి వెళ్ళి ఫ్రీగా వస్తున్నాయి కదా. ఆ పడేదేదో మనం తినే కొర్రె మట్టలో జల్లలో రవ్వలో బొచ్చలో పడితే ఎంత బాగుండు అని అనుకుంటున్నారు కావచ్చు జనాలు. టేస్టీ గోల్డ్ ఆయిల్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట. ఇవన్నటి ముచ్చట్లు మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు ఇంకెన్ని ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది మీ అందరినీ. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండరు టీ న్యూస్. నేనుంటా మరి, నమస్తే, టాటా.